నమస్తే, వెల్కమ్ టు సుమంత్ టీవీ. అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థిని కంధుల జాహ్నవి మృతి తర్వాత అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీసు అధికారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ వ్యక్తుల జీవితం జీవితం కాదన్నట్లు ఆర్డరర్ చేసిన వ్యాఖ్యలు నవ్విన నవ్వు మృతురాలి కుటుంబ సభ్యులను మాత్రమే కాదు ప్రతి ఒక్కరి మనసుని గాయపరిచేలా ఉన్నాయని సియాటల్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ సూరాహర్ పేర్కొన్నారు. అమెరికాలో జాహ్నవి కందుల మృతిని చులకం చేస్తూ మాట్లాడిన డానియల్ అడరర్ అనే పోలీసును ఉద్యోగుల నుంచి తొలగించారు. జాహ్నవి మృతిపై అడరర్ చేసిన వ్యాఖ్యలు ఆమె కుటుంబాన్ని తీవ్రంగా గాయపరిచాయని రహర్ తెలిపారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి 2023 జనవరి 23న వీధి దాటుతూ ఉండగా సియాటల్లోనే పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. వేగంగా వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో జాహ్నవి 100 అడుగుల మేర కింద పడిపోయింది. ఈ కేసు దర్యాప్తు గురించి పోలీసు అధికారి డేనియల్ ఆర్డరర్ స్పందిస్తూ జాహ్నవి మరణంపై చాలా హేరణగా మాట్లాడటమే కాదు, నవ్విన వీడియో ఒకటి ఆ మధ్య వైరల్ అయింది. జాహ్నవి ఓ సాధారణ వ్యక్తి, అసలు మరణానికి విలువలేదు అని ఆర్డరర్ మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపాయి. అప్పుడు ఆ పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం సైతం డిమాండ్ చేసింది. వెంటనే ఆర్డరర్ను అప్పుడు సస్పెండ్ చేయగా తాజాగా అతనిపై తుది చర్యలు తీసుకున్నారు. That witness could be different because I don't think she was thrown 40 feet either. I think she went up on the hood, hit the windshield, then when he hit the brakes, flew off the car. But she is dead. No, it's a regular person. ఈ సందర్భంగా సియాటల్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ రహర్ స్పందించారు. జాహ్నవి మృతిపై తమ డిపార్ట్మెంట్ అధికారి అడరర్ చేసిన వ్యాఖ్యలు మృతురాలి కుటుంబాన్ని తీవ్రంగా గాయపరచడమే కాదు, సియాటల్ పోలీస్ డిపార్ట్మెంట్ కు మాయని మచ్చగా మారిందని పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ సూరహర్ చెప్పారు. ప్రజల కోసం పోలీస్ అధికారులు అని వారి విశ్వాసం కోల్పోకూడదని చెప్పారు. కనుక తప్పనిసరిగా పోలీసులు ఉన్నత ప్రమాణాలు పాటించాలి. ఈ నేపథ్యంలో అడరర్ ను పోలీస్ అధికారిగా విధుల్లో కొనసాగించడం డిపార్ట్మెంట్ కే అగౌరవమని చెప్పారు. పోలీసు వృత్తికే సిగ్గుచెట్టని పేర్కొన్నారు. ఆయన వల్ల పోలీసుల విధులు మరింత కఠినంగా మారాయని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన్ని ఉద్యోగాల నుంచి తొలగించినట్లుగా ఆయన స్పష్టం చేశారు. జాహ్నవి కందుల మరణంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నవ్విన పోలీస్ ఆఫీసర్ అడరర్కు తగిన శాస్తి జరిగింది. పోలీసు ఉద్యోగం ఊడింది. అలాంటి వ్యక్తి డిపార్ట్మెంట్లో ఉంటే తామందరికీ అవమానమేనని, అందుకే సదరు ఆఫీసర్ను ఉద్యోగుల నుంచి తీసేస్తున్నామని సియాటల్ పోలీస్ బాస్ తాజాగా వెల్లడించారు. దీంతో జాహ్నవి కందుల కుటుంబానికి కొంత ఊరట లభించినట్లయింది. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం పోలీసుల బాధ్యతని, ఉన్నత ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో అడరర్ను ఇంకా విధుల్లో కొనసాగించడం డిపార్ట్మెంట్కి అగౌరవం మని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన్ని ఉద్యోగుల నుంచి తొలగించేస్తున్నట్లు రహర్ స్పష్టం చేశారు. ప్రజలను కాపాడేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, నమ్మకం కలిగించేందుకు, ప్రజల కోసమే తామున్నామని చాటుకునేందుకు ఆఫీసర్ డేనియల్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు రహర్ పేర్కొన్నారు.